వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే కూడా ఇంకొక సూచన లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. వెంటనే అతను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా ఉన్నాం. ఎంత దౌర్జన్యం అంటే ఇది, ఏం దౌర్జన్యం అంటే ఇది, రోడ్ మీద పోతే ఎవరిని పోతారు? చేసి మీరు స్పందించండి సార్, 50,000 కుటుంబాలంటే ఇంచుమంచు 2 లక్షల మందికి సంబంధించిన సమస్య ఇది, మీరు ఖచ్చితంగా స్పందించాల్సింది. మేము అంజన్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో ఇంత దూరం రావడం జరిగింది, కనీసం సైలెంట్గా ప్రొటెస్ట్ చేసే అవసరం మాకు ఇవ్వాలా మీరు? నేను దాడిగా సందీప్ రాజా అండి, టీపీసీసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నాను, సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ మాది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుకి ఇంత దూరం వచ్చినప్పుడు కనీసం వైలెంట్ ప్రొటెస్ట్ లేనప్పుడన్నా ముందర దాకా పోనీయాలి కదా సార్. మీరు మీడియా మిత్రులు, మీరు ఖచ్చితంగా ఇది 10 మందికి తెలిసేటట్టు మీరు చేయండి. ఆర్టీసీ సమస్య మీరు న్యాయం అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్కి మాకు సపోర్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. కాదని తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఇప్పుడైనా కళ్ళు తెరవాలని మేము కోరుకుంటున్నాం. ఆర్టీసీ వాళ్ళకి అందరికీ నాన్ చేయాలని కోరుతున్నాము. నేను ఉట్టి వస్తే పోతురా అన్నా, ఇది మరి టూ మచ్ ఇది గిద్దగానం గుదర్చనం చేసేది కరెక్టే నా పద్ధతేనా? పద్ధతి కాదు ఇది, కరెక్ట్ కదా? బస్సులు అందరూ నిశ్చనం చేస్తున్నారు, ఇది టూ మచ్ ఇది చాలా. కేసీఆర్ రాలేకపోతే రాజకీయం మా నవాబ్ కాందనా? చెప్పు, మీరే చెప్పు, మీడియాలు మీరు సపోర్ట్ చేయదు, మూడో ముంగటం పెడుతున్నారు, ఇది పద్ధతేనా? ఏది ఇది మరి టూ మచ్ సరేనా? మల్కాజిగిరి కాన్స్టిట్యూషన్ మా సీధారాన్న నాయకత్వం వల్ల ఇది జరుగుతూనే ఉంటుంది. నువ్వు చూస్తూనే ఉంటుంది మీరు ఇక మీడియా పర్సన్ అన్నది. కేసీఆర్ నిరంతరం పోకడం వల్లనే ఈరోజు చర్చకు రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులతో 5 నిమిషాలు మాట్లాడితే ఇంత పోలీసులు, ఇంత ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఇది నియంత్రణ దోకుడుంది, దీన్ని తప్పకుండా ఇచ్చేయాలి. తెలంగాణ వచ్చింది.
కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఎటువంటి కూడా లేకుండా ఫామ్ హౌస్ లో ఆగి పండుకున్న కేసీఆర్ మేము మా తెలంగాణ ఉద్యమంలో ఓయు విద్యార్థులం చేస్తే తెలంగాణ వచ్చింది, నేను గద్దెనెక్కించింది మేము, గద్దెని దించాలన్న మేమే ఉంటాం, నీకు అంత చూస్తాం, నీకు కబర్దార్ కేసీఆర్, నీకు దమ్ముంటే ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చి నువ్వు మాట్లాడు, నీకు చేతగానే నీకు చేతగా అనుకుంటే తీసేయి, మా ఉస్మాన్ యూనివర్సిటీలో రేపు బహిరంగ సభ పెడుతున్నాం. మాది రంగారెడ్డి జిల్లా సెక్రటరీగా మాట్లాడుతున్నాను నేను, ఎన్ఎస్ఐ రంగారెడ్డి జిల్లా ఎలక్టెడ్ క్యాండిడేట్. ప్రగతి భవన్ ముట్టడానికి వస్తే ఈ యొక్క ఒక నిందితుల్లాగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఎన్ఎస్ఏలం దాదాపు 100 మంది వచ్చినాం, ముందు స్టేట్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కూడా చాలామంది అరెస్ట్ కావడం జరిగింది. ఆటోలో పోలీసుల బందోబస్తులు ఆధీనంలో తీసుకొని డైరెక్ట్ ఆటోలు వచ్చి డైరెక్ట్ ముట్టడానికి వచ్చినాం. భవిష్యత్తు ఇది ఇచ్చిన ఉంటే ఆర్టీసీ కార్మికులు ఇట్లా ఉంటే భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏ పనులు చేయకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే ఈరోజు విద్యార్థి సంఘం నుంచి మేము అడ్డుకోవడానికి వచ్చినాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు నాయకులు ఎక్కడ తిరగకుండా తిరుగుతామని చెప్పి కూడా అడ్డుకుంటాం, ఎక్కడ వచ్చినా అడ్డుకుంటామని చెప్పి కూడా ఎన్ఎస్ఏ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆక్రమ అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరని రాష్ట్ర ప్రభుత్వ కేసీఆర్ చేస్తున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి పోరాటాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఆక్రమంగా ఉన్నటువంటి వ్యవస్థలతోటి ఈ కుట్రలు చేసి అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆనాడు మేము తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పోరాటాలతోటి వచ్చినటువంటి తెలంగాణను ఈ రోజు ఆ రోజు పాలన ఉండదు, అరెస్టులు ఉంటాయంటే పాలన మంచిగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఈ అరెస్టులతోటి అంచివేయలేరని కూడా తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్. నా పేరు లక్ష్మీ నివాస్, మేము శంషాబాద్ నుంచి వచ్చిన మేము 5 మంది వచ్చినాం. మేము బయటికి వెళ్తున్నాము, వెళ్తుంటే మమ్మల్ని చూసి అరెస్ట్ చేయడం జరిగింది. మేము ధర్నా చేయడానికి రాలేదు, ముట్టడి కోసం రాలేదు, పోతుంటే మమ్మల్ని చూసి కండువ చూసి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ సంస్థ కాపాడుకుందాం, దీన్ని ప్రవేశించవద్దు.
కార్మికులు చేసిన ఉద్యమం ప్రజల కోసం చేసిన ఉద్యమం తప్పితే వాళ్ళ మనల కోసం చేస్తుంది కాదు. కాబట్టి ప్రజలు, నాయకులు, విద్యార్థులు, మేధావులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.